జగన్మోహన్ రెడ్డి హయంలో ఉన్నప్పుడు అటు అటవీ శాఖ కానివ్వండి ఇటు పంచాయతీ కానివ్వండి ఇలా దేనిపైన కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరగలేవు ఎందుకంటే అటు ఎన్వైర్న్మెంట్ పరంగా ప్రకృతిని ఎంతో ధ్వంసం చేశారని అటు అవసరమైన మొక్కలే కాకుండా అనవసరమైన మొక్కల్ని అలాగే అటు అవసరమైన చెట్లు ఏవైతే ఉందో ఆ మోతాదుకు మించి చెట్లను కూడా ధ్వంసం చేశారని ప్రజెంట్ నేను హయంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ జరగకుండా చూసుకుంటానని మొదటిగా ఇటు భూమి భూమాతని నన్ను క్షమించమని అడుగుతున్నానని ఇటు ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అటు వైఎస్ఆర్సిపి హయంలో జరిగిన ప్రతి ఒక్క అన్యాయానికి సంబంధించి అలాగే అంటే ఇప్పుడు అటవీ శాఖనే కాకుండా వేరే శాఖలకు సంబంధించి కూడా ఎన్నో జరిగాయి కానీ అటు ప్రాంత్ ఏ ప్రాంతానికి సంబంధించి అయినా సరే ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా ప్రకృతి ప్రియులు అని చెప్పుకోవచ్చు మరి అలాంటి ప్రకృతి ప్రియులైన పవన్ కళ్యాణ్ సడన్గా ఇలాంటి వాతావరణం చూడడంతో ఆయనకి ఏంటి ఇంత దారుణం జరిగినా కూడా ఎందుకు ఇన్ని రోజులు స్పందించలేదు మరి దీనికి సంబంధించి ఇప్పటికైనా మనం యాక్షన్ తీసుకోవాలి అటు ఇన్ని రోజులు జరిగిన నష్టానికి ఒక ఎండ అయితే పెట్టాలి అంటే కొద్ది స్థలంలో అయినా సరే ప్రతి ఒక్కటి ఎన్వైర్న్మెంట్ పరంగా ఉండేటట్టు చూసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ అందరినీ కలిసివేశాయి ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సిపి హయాంలో అటు ప్రకృతికి డ్యామేజ్ అయినప్పటికీ దానివల్ల బెనిఫిట్ ఎక్కువగా రాలేదు అటు ఎర్రచందనం స్కాములు ఎన్నో జరిగాయి ఎలా చెందిన స్మగ్లింగ్స్ కూడా ఎన్నో జరిగాయి మరి వాటన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టి ప్రకృతిని కాపాడాలి అంటూ ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు అటు ఆయన ఫ్యాన్స్కి అలాగే ఇటు ఏపీలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చేసే విధంగా అయితే ఉన్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి